మనలో చాలా మంది ఎక్కడికైనా ట్రావెల్ చేసే టైంలో చార్జర్ మర్చిపోతే ఎయిర్పోర్ట్స్ లేదా హోటల్ రూమ్స్ లో అవైలబుల్ గా ఉన్న పబ్లిక్ చార్జర్స్ ని యూస్ చేసి మన మొబైల్ ని చార్జ్ చేసుకుంటాము. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే ప్రస్తుతం చాలా మంది హ్యాకర్స్ ఈ పబ్లిక్ చార్జర్ కేబుల్స్ కి ఒక స్పెషల్ డివైస్ ని అటాచ్ చేయడం ద్వారా మనం ఈ చార్జర్స్ ని యూస్ చేస్తున్నప్పుడు మన మొబైల్ లో ఉన్న డేటా అంతటిని దొంగలిస్తున్నారు అని లాస్ ఏంజెల్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీస్ ఆఫీస్ వాళ్ళు రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ చేశారు. అంటే ఇలాంటి పబ్లిక్ చార్జర్స్ ని డైరెక్ట్ గా యూస్ చేస్తే మన మొబైల్ లో ఉన్న UPI పిన్ కోడ్స్, బ్యాంక్ డీటెయిల్స్, సోషల్ మీడియా అప్లికేషన్స్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్, ఇలాంటి పర్సనల్ అండ్ సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ చార్జర్ కేబుల్ ద్వారా హ్యాకర్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ రకమైన సైబర్ క్రైమ్ ని జ్యూస్ జాకింగ్ అంటారు. సో ఈ ప్రాబ్లం ని ఓవర్కమ్ చేస్తూ పోటా పోవనే కంపెనీ ఒక స్పెషల్ డివైస్ ని తయారు చేసింది. ఈ డివైస్ పేరు USB కండోమ్. ఎప్పుడైనా పబ్లిక్ చార్జర్స్ ని యూస్ చేస్తున్నప్పుడు ఆ చార్జర్ కి USB కండోమ్ డివైస్ ని కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటే మొబైల్ ఛార్జ్ అయ్యే టైంలో ఇది మన మొబైల్ నుండి డేటా ట్రాన్స్ఫర్ అవ్వకుండా